ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పైన కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి దాని పక్కన గన్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ కి లైక్ చేసి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు అనేది మరిన్ని వీడియోస్ చేయడానికి కొంత సపోర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకైతే ఈ విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా పదండి టాపిక్ లోకి వెళ్ళిపోదాం నేను మీ మణికంఠ మీరు చూస్తున్నారు మణికంఠ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిందే అయితే మన భారతీయ పురాణాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి ఈ భారతీయ పురాణాలలో కనుగొన్న కొన్ని శాస్త్రీయ సత్యాల గురించి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళిపోతే భారతదేశం యొక్క వేదాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాలు ఉత్తమ జ్ఞాన సాధనకు ప్రసిద్ధి చెందిందని మన భూమిపైన ఉన్న వారందరికీ తెలుసు ఫ్రెండ్స్ అయితే గురుత్వాకర్షణ భావన లేదా కాంతి వేగం ఇటీవలి ఆవిష్కరణని మీరు అనుకోవచ్చు కానీ బాగా పురాతన భారతీయులు కూడా దాని గురించి చాలా కాలం క్రితమే తెలుసు ఫ్రెండ్స్ ఆధునిక ప్రపంచం వాటిని అర్థం చేసుకోవడానికి ముందే ప్రాచీన భారతీయులు కనుగొన్న అత్యంత మనోహరమైన శాస్త్రీయ సత్యాల గురించి కొన్ని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పట్లో మనకి టెక్నాలజీ అయితే అంతగా అందుబాటులో అయితే లేదు ఫ్రెండ్స్ కానీ అలాంటి టైంలోనే మనకి ఎన్నో తెలియని విషయాల గురించి మన భారతీయులు తెలియజెప్పారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందులో మొదటిది క్లోనింగ్ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీస్ పురాతన భారతీయులచే చర్చించబడ్డాయని మీకు తెలుసా ఈ క్లోనింగ్ అనేది ప్రాచీన భారతదేశంలో క్లోనింగ్ అనే భావనకు ప్రధాన ఉదాహరణలో ఒకటి మహాభారతం ఫ్రెండ్స్ ఇది ఒక ఇతిహాసం అని మనకు తెలుసు అయితే మహాభారతంలో గాంధారి అనే మహిళ 100 మంది కుమారులకు జన్మనిస్తుంది మనకి ఈ కథ ప్రకారం ఆమె కుమారులను సృష్టించడానికి ఒకే పిండం 100 వేర్వేరు భాగాలుగా విభజించబడి ఆ విభజన భాగాలను అప్పుడే వ్యక్తిగతంగా కంటైనర్లలో పెంచారు ఫ్రెండ్స్ అయితే ప్రాచీన భారతదేశపు పవిత్ర గ్రంథాలలో ఒకటైన మన ఋగ్వేదం రుభు వజ్ర మరియు విభు అనే 3 సోదరులకు కథ గురించి ఈ వేదం అనేది మనకు చెప్తుంది ఫ్రెండ్స్ ఈ 3 సోదరులు తమ ఆవును క్లోనింగ్ చేసి ఎక్కువ పాలు పొంది మంచి దిగుబడిని పొందారు కూడా అయితే కథ ప్రకారం ఆవు వెనక నుండి చర్మం తీసుకోబడింది మరియు దాని నుండి తీసిన కణాలు కొత్త సారూప్య ఆవును సృష్టించడానికి గుణించబడ్డాయి అయితే పురాతన శ్లోకాల యొక్క ఆంగ్ల అనువాదం ఎలా ఉందంటే రుబస్ మీరు ఒక ఆవు వెనక నుండి చర్మం తీసుకొని ఒక ఆవును తయారు చేశారు తల్లిని మళ్ళీ తన దూడ దగ్గరకు తీసుకువచ్చారు అయితే మరింత మనోహరమైన విషయం ఏమిటంటే ఈ భావనను విచక్షణ గల రచయితలు 7 వేరు వేరు శ్లోకాలలో ప్రస్తావించారు క్లోనింగ్ భావన చాలా కాలం నుండి బాగా తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే వారి జీవిత కాలంలో ఆ విచక్షణ గల వారికి తెలుసు అయితే మరియు దాని గురించి కూడా రాశారు అయితే ఫ్రెండ్స్ వారికి ఇంకా ఏం తెలుసు అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటారేమో నేను ఏది ఇంకో విషయం గురించి చెప్తాను ఫ్రెండ్స్ 2వది ఏది పైకి వెళ్తుందో అది తప్పక కిందకు రావాలి అది మీరు గురుత్వాకర్షణ మాట విన్నప్పుడు మీ మనసులో మొదటి జ్ఞాపకం వచ్చే పేర్లు సర్ ఇసాక్ న్యూటన్లే అయితే ఫ్రెండ్స్ గురుత్వాకర్షణను వెలుగులోకి తీసుకురావడంలో ఇద్దరు ఎంతో కృషి చేశారు మన దేశంలో హిందూ ఖగోళ శాస్త్రవేత్తలు 2 ఉన్నారు ఒకరు వరాహ మిహిర ఆయన 505లో జన్మించారు అలాగే 587లో మరణించారు ఫ్రెండ్స్ అయితే ఆయన హిందూ ఖగోళ శాస్త్రవేత్త కాక గణిత శాస్త్రజ్ఞుడు కూడా అయితే భూమిపై ప్రతిదీ భూమికి అతుక్కుపోయేలా ఉండడానికి అలాగే పైకి తేలకుండా ఉండడానికి
ఏదో ఒక శక్తి ఉన్నదని ఆయన భావించారు. అయితే ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల తరువాత ఇంకో ఖగోళ శాస్త్రవేత్త ఆయన బ్రహ్మగుప్తుడు. ఆయన క్రీస్తు శకం 598లో జన్మించి 670లో మరణించారు ఫ్రెండ్స్. అయితే ఆయన ఖగోళ శాస్త్రవేత్త కాకుండా ఆయన కూడా గణిత శాస్త్రజ్ఞుడు. అయితే భూమి ఒక గోళం అని, దానికి వస్తువులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్మాడు. అతను రాసిన అనేక ప్రకటనలలో శరీరాలను ఆకర్షించడానికి భూమికి సహజ స్వభావం ఉంది. ఎలా అంటే నీటికి సహజ లక్షణం ప్రవహించడం ఎలాగో అలాగే. అయితే ఫ్రెండ్స్ అనేక ఇతర ప్రాచీన పండితులు కూడా ఖగోళ శాస్త్రవేత్తలు మరియు గణిత శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని విషయాలు నేను పార్ట్ 2లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పార్ట్ 2 కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే చిన్నగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయం తెలిసేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.